పాతిక సంవత్సరాలుగా ఈ సొసైటీ అదే చూసిందండి. చిరంజీవి గారి మీద ఈగ వాలనివ్వని నేను ఇప్పుడు కూడా అదే పొజిషన్కి వచ్చి నుంచున్నాను. ఏదైనా సరే బుల్లెట్ వస్తే నేను తీసుకుంటాను, కానీ చిరంజీవి గారి మీదకి వెళ్ళదండి. అది ఆంధ్రదేశం అంతా తెలుసు, అభిమానులకి మరీ మరీ తెలుసు. ప్రజారాజ్యం పార్టీ కూడా అంటే పార్టీ మీద చాలామంది నన్ను వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు ఇంత ప్రమోషనల్గా నేను మాట్లాడలేదు సార్. ఇవాళ వచ్చి పార్టీ మీద విషం చల్లినప్పుడు నేను ముందుకు రావాల్సి వచ్చింది. నా మీద ఎందుకు అనుకుంటారు సార్? బాధ్యత తీసుకున్న వాడి మీదే ఉంటుంది సార్. ఇప్పుడు నేనే ఎక్కువ బాధ్యత తీసుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కనుక నా మీదే ఉంటుంది. ఇది సహజం, ఇది ఒక కుటుంబంలో సహజం, ఒక పార్టీలో సహజం, ఒక కంపెనీలో సహజం, ఇది ఎక్కడైనా బయట సహజం. ఒక మనిషి ముందుకొచ్చి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు, ఆ తీసుకునే ధైర్యం సమర్థత నాకుంది. నా మీద దీనికి 10 రెట్లు అభియోగాలు వచ్చినా కూడా ఒక ఇంచు కూడా చెలించని స్ట్రాంగ్ మైండ్ నాకుంది. స్టీల్ నన్ను ఎవరు ఏమి షేక్ చేయలేరు. చిరంజీవి గారు ఏదైనా నన్ను ఒక మాట అంటే అప్పుడు ఆలోచిస్తాను సార్. అప్పటి వరకు వీళ్ళెవ్వరి గురించి, దేని గురించి నేను ఆలోచించను. అందులో భాగం వారు కదా, అందువల్ల వారు బయటికి వెళ్ళిపోయారుగా, ఇప్పుడు ఆ చెట్టు బాగుపడుతుంది. అంటే మీరు మొన్న చెప్పినప్పుడు ఇంకా 2 ముగ్గురు అన్నాను చూడండి, అది బహుశా ఇప్పుడు మన పార్టీలో కోవట్లు అందరూ ఏంటండి, ముందు ఇక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఒక పొజిషన్ ఒక ఇదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఏదో మాట్లాడుకుంటారు. అక్కడ మాట్లాడుకున్న తర్వాత ఏమి ఎరగనట్టుగా వచ్చి ఇక్కడ ఈ పార్టీని దూషించి ఆ తర్వాత వెళ్ళిపోతారు. వారం 10 రోజుల తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, ఇది 4-5 ఎగ్జాంపుల్స్ మనందరికీ కనపడుతున్నాయి. వెళ్ళి ఇలాగా ప్రభాకర్ గారు 10-15 రోజుల తర్వాత ఎక్కడ ల్యాండ్ అవుతారో ఇది తెరపై చూద్దాం. మీరు పొద్దున అడిగారు కదా, మీరే అడిగారేమో ఏంటండి కంపెనీ అన్నారు అని చెప్పి. కంపెనీ అంటే కంపానియన్షిప్. ఆ ప్రజారాజ్యం కంపెనీలో నేను అంటే కంపానియన్షిప్లో నేను ఉండటం లేదు అని ఆయన సరి చేసుకున్నారు. మీరు గ్రహించారా లేదు? ఏమండి, 10 రోజుల తర్వాత తప్పకుండా చెప్పగలను. 10 రోజుల తర్వాత ఇంకో పార్టీకి వెళ్తే తప్పకుండా వారు కోవట్టేగా. కేవలం టికెట్ సంపాదించుదామని ఈ పార్టీలోకి వచ్చి టికెట్ దొరకనంత మాత్రాన వెళ్ళిపోయే వాళ్ళని మనం పిలిచి సరి చేయాల్సిన అవసరం లేదు. వారు మాకు వద్దు. కోవర్ట్ కానంత మాత్రాన మంచివాడు కాడండి. మీరు 2 వేరు వేరు. కోవర్ట్కి ఒక ప్రిస్క్రైబ్డ్ జాబ్ ఉంటుంది, అట్నుంచి వచ్చి ఇటు వచ్చి ఇక్కడ కొన్ని పనులు చేసి మళ్ళీ అటు వెళ్ళడం అనేది. అది చెయ్యనంత మాత్రాన ఉత్తముడేమి కాదు మనిషి, కోవర్ట్ కాదు అని అనొచ్చు అంతే. అంటే నేను అంటే కాదండి, ఏదో మనకి కోపం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు వారికి. మీరు మీడియా కనుక మీరు తెలుసుకోండి ఎటువంటి కేసులు ఉన్నాయో, అది మీరు తెలుసుకుంటే మంచిది. అది నేను చెబితే కొంచెం పెద్దవి ఉన్నాయి, అందువల్ల అవి మీరు తెలుసుకోండి. తర్వాత తెలిసిందండి, ఈ మధ్య మేము స్కూటీకి పంపించిన తెలుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్షమించాలి, ఆంజనేయ రెడ్డి గారు ఏ టికెట్ ఆశించలేదు. వారు స్వచ్ఛందంగా పనిచేశారు. వారిని చిరంజీవి గారు అడిగినప్పుడు
నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నన్ను హెల్ప్ చేయమన్నారు నాయన ఇంచుమించు ఎలక్షన్స్ వచ్చేసింది అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఇంకేమి పని లేదు నాకు ఇంకేదో ముఖ్యమైన పని ఉంది ఇది నేను అందులో పూర్తిగా నిమగ్నం అవ్వాలనుకుని నేను వెళ్ళిపోతున్నాను తప్ప నాకు ఆయన ఇట్లా వెళ్ళలేదు సార్ ఆయన పని పూర్తి చేసి వెళ్ళానని చెప్పి ఒక సంతృప్తితోటి సహృద్భావంతో వెళ్ళాను అన్నారా అది నాకు తెలియదు ఏమి లేదు సార్ ఇందులో మీడియా గురించి నేను ప్రత్యేకంగా నిందించాలని కానీ ప్రత్యేకంగా మేము అనాలని కానీ మమ్మల్ని మీడియా చాలా మోసి చాలా ముందుకు తీసుకొచ్చింది ఈ పార్టీ త్వరితగతిలో 8 నెలల్లో కంసుడిని చంపిన బాలకృష్ణులాగా మమ్మల్ని చేశారు ఈ ఇన్నాళ్ళు పాలించిన ఈ పార్టీని జయించబోయే ఈ 8 నెలల బాలుడిని మీరు మే 16వ తారీఖున అభినందిస్తారు దానికి మీడియాకు మా కృతజ్ఞతలు కాకపోతే సామాజిక న్యాయం కోసం మేము పోరాడుతున్నప్పుడు మాకు కొంత సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ లేదు దాని అన్నిటికీ కృతజ్ఞత అండి మీరు 8 నెలల్లో మమ్మల్ని ఇంత పెద్ద మమ్మల్ని 8 నెలల్లో ఇంత పెద్ద పార్టీ చేయడానికి అతి ముఖ్య కారణాల్లో ఒక కారణం మన మీడియా మాకు ఫుల్ సపోర్ట్ ఉండడం అండి దానికి మా కృతజ్ఞతలు అందానికి అందం సౌఖ్యానికి సౌఖ్యం హెరిటేజ్ రెడ్డిస్ పాలిమర్స్ వారి విశిష్ట ఉత్పాదన హెరిటేజ్ సో అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభ ప్రభావం మనల్ని కూడా వెంటాడుతోంది ఇంతకాలంగా మన కంపెనీలో పనిచేస్తున్న మీ అందరినీ వదులుకోవాల్సి వస్తుంది ఐఎమ్ సారీ యు ఆర్ లుకింగ్ హ్యాపీ రేపటి గురించి భయం లేదా నీకు భయం ఎందుకు సార్ నేను శ్రీరామ్ చిట్స్ లో మెంబర్ని నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా పొదుపు అంతా అక్కడే మరలాంటప్పుడు భయం దీనికి నాకుందిగా అండ శ్రీరామ్ రక్ష మీ విశ్వసనీయమైన ఆర్థిక నేస్తం శ్రీరామ్ చిట్స్ విశిష్టమైన పటిష్ట శక్తి డెక్కన్ సిమెంట్ డెక్కన్ సిమెంట్ డెక్కన్ సిమెంట్ దృఢమైన సిమెంట్ మన గుర్తు సైకిల్ మన అభ్యర్థి ఎంబీబీఎస్ మూర్తి 25 ఏళ్లుగా మ్యాగీతో మీ అందమైన అనేక క్షణాలు ముడిపడి ఉన్నాయి.